ఇప్పుడు మీరు ఒక్క విషయాన్ని జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటే నేను ముందు మిమ్మల్ని అడిగినటువంటి ప్రశ్నలన్నింటికి జవాబు దొరుకుతుంది నరకాసుర వధలో. ఇప్పుడు దేవతలందరూ ఏం చేశారు అంటే ఆకాశంలో దేవతలందరూ వారి వారి లోకముల యందు దీపములు వెలిగించారు. నరకాసురుడు మరణించినాడు అని పరమ సంతోషంతో. ఎందుకలా, నరకాసురుడు చచ్చిపోతే దీపాలు వెలిగించడం ఎందుకు? వాడు చచ్చిపోయి చచ్చిపోయి కూడా అమావాస్య నాడు చచ్చిపోయాడు. దీపావళి అమావాస్యానికి కదా అంటాం కార్తీక మాసం దగ్గర. అందుకని అమావాస్య నాడు మరణించాడు వాడు. దీని వెనకాతలో ఉండేటటువంటి రహస్యాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. నరకాసురుడన్న నిజంగా ఈ నరకాసురుడన్నవాడు ఎక్కడ ఉంటాడు అంటే, నరకాసురుడన్నవాడు ఎక్కడో ఉండడు, ఇక్కడ ఉంటాడు. అదేమిటంటే అలా అన్యాయంగా మాట్లాడారు ఇంత విన్న తర్వాత అని మీరు అనుకోకండి. నరకాసురుడు అంటే, నరకాసురుడు ఎవరికి జన్మించాడు? ఆదివరాహమూర్తికి భూదేవికి కలిసి జన్మించాడు. అంటే ప్రకృతి పురుషుల యొక్క సంయోగ ఫలితమే నరకాసురుడు. ఎవరు జన్మించినా అంతే కదండి, ప్రకృతి పురుష సంయోగము చేతనే కదా ఎవరు జన్మించినా. కాబట్టి జన్మించినప్పుడు గర్భమునందుండగా వాడికి పూర్వజన్మ స్మృతి ఉన్నది, జ్ఞానమున్నది. ప్రసూతి వాయువు తోసేయగానే వాడిని అజ్ఞానం పట్టుకుంటుంది. వాడు అసలు మొట్టమొదటి ఎక్కడున్నవాడు నరకాసురుడు? వాడు ప్రాగ్జ్యోతిషపురంలో ఉన్నాడు. వాడికి తల్లి ఎవరు? భూదేవి. మనకందరికీ తల్లి ఎవరు? భూదేవి. అదేమిటంటే మా అమ్మగారు ఉన్నారు కదా, మరి భూదేవి తల్లి ఎలా అవుతుంది అని మీరు నన్ను ప్రశ్న వేయచ్చు. పోషణ ఎవరు చేస్తారో వారిని తల్లి అని పిలుస్తారు. పోషణ పృథివి చేస్తోంది. ఎందుచేత? అమ్మ పాలివ్వాలనుకోండి, అమ్మ పాలివ్వాలంటే అమ్మ పోషకాహారం తింటే కదా పాలిస్తుంది. అమ్మకి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? పృథివీలోంచి వస్తుంది. పృథివీలో పృథివీ వికారమైన ఒక యాపిల్ పండును అమ్మ తింటే ఆ పృథివీ వికారమైన యాపిల్ పండు అమ్మ దగ్గర పాలగా మారుతున్నాయి. ఆ పాలు పృథివీ వికారమైన ఈ శరీరం పుచ్చుకుని మళ్లీ ఇంకొంచెం పృథివీ వికారంగా పెరుగుతోంది, పెద్దదవుతోంది. కాబట్టి ఇప్పుడు అందరినీ పోషించేది ఎవరు? అమ్మ పోషిస్తోంది. కాబట్టి భూదేవి అమ్మ. వీడేమన్నాడు? నాకు అమ్మ ఎవరో తెలియడం లేదు అన్నాడు. కాబట్టి దేన్ని వదిలిపెట్టాడు? ప్రాగ్జ్యోతిషపురాన్ని విడిచిపెట్టి వాడు మహిష్మతీపురంలో ఎక్కువ గడుపుతూ ఉండేవాడు. ప్రాక్ జ్యోతిషము, ప్రాక్ అంటే పూర్వకాలమునందు ఎప్పుడూ ఉన్నది, మొదటి నుంచి ఉన్నది. జ్యోతిష్ అంటే ఏదది? ఇక్కడే ఉన్నటువంటి ఆత్మవస్తువు. ఈ ఆత్మవస్తువుని తెలుసుకోవడానికే మనం ఇందులోకి వచ్చాం. ఇందులో ఉండి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, ఈశ్వర దర్శనమును పొందడానికి ఇందులోకి వచ్చాం. కానీ ఇందులోకి రాగానే వాడు ఏం చేశాడు? ప్రాగ్జ్యోతిషపురానికి దూరంగా ఉండడం మొదలుపెట్టాడు. మహిష్మతీపురానికి వెళ్ళాడు. మహిష్మతి అంటే మహిష ప్రకృతి, దున్నపోతు యొక్క లక్షణం. ఏమిటది? ముగ్గురి వల్ల వచ్చింది. ముగ్గురు స్నేహితుల్ని పట్టుకున్నాడు. ఎవరు వాళ్ళు అంటే, అదిగో ఆ మురాసురుడు అనబడేటటువంటి వాడు, నిశుంభుడు అన్నవాడు, హయగ్రీవుడు అన్నవాడు. సత్వ రజస్తమో గుణములనేటటువంటి మూడు గుణములతో స్నేహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు ఈ మూడు గుణాలలో తిరుగుతున్నాడు. ప్రాగ్జ్యోతిషపురం నుంచి మహిష్మతీపురానికి వచ్చేశాడు. ఇప్పుడు వీడేం కోరుకున్నాడు? చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. నీకేం కావాలి అని అడిగారు. ఇది భాగవతాంతర్గతం కాదు, నేను ఇతర పురాణాలలోంచి అనుసంధానం చేస్తున్నాను ఒక పూర్ణత్వం రావడం కోసం కథకి. బ్రహ్మగారు నీకేం కావాలి అని అడిగారు. నాకు మరణం ఉండకూడదు అన్నాడు. అంటే ఈ మాట చాలా మంది అడిగారా, అది ఇవ్వడం కుదరదు. ఇంకో మాట అడుగన్నారు. అంటే వాడు వెతుక్కుంటున్నాడు, ఏం అడుగుదాం? బ్రహ్మగారు అన్నారు, ఒక భయం నీకు లేదుగా, అమ్మ చేతిలో చచ్చిపోతావని నీకు వరం ఇస్తాను, అమ్మ పుచ్చుకుంటావా అన్నారు. అంటే వాడనుకున్నాడు, అమ్మకి పెంచడం తెలుసు తప్ప అమ్మకి చంపడం తెలియదు కదా, కాబట్టి నాకు చావు లేదని అలాగే ఈ వరం అన్నాడు. కాబట్టి నువ్వు మీ అమ్మ చేతిలోనే చచ్చిపోతావురా అని వరం ఇచ్చాడు చతుర్ముఖ బ్రహ్మగారు. వీడిప్పుడు అమ్మ చేతిలో చచ్చిపోతాను కాబట్టి నా తల్లి ఎవరు అని వెతకడం మొదలెట్టాడు. తెలుసుకోలేకపోయాడు ఆఖరికి. అంటే అజ్ఞానంలో ఉన్నాడు మహిష్మతీపురంలో. ప్రాగ్జ్యోతిషపురంలో ఉంటే వాడికి తెలిసిపోను, ఆవిడే నా తల్లి అని వాడు తెలుసుకోలేకపోయాడు. తెలుసుకోలేక ఇప్పుడు ఏం చేశాడు అంటే అతిథి కుండలములను అపహరించాడు. అతిథి కుండలములను అపహరించడం అంటే ఏమిటో తెలుసా అండి? ఏదో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆవిడ చెవులకు పెట్టుకున్నటువంటి ఆభరణాలు తీసి పెట్టిలో పెడితే వీడు వెళ్ళా పెట్టి తీసేసి ఆ ఆభరణాలు ఎత్తుకొచ్చేసాడు అనుకోండి, అది అంత పెద్ద విశేషం పురాణంలో చెప్పుకుని పోతనగారు అంగీకరించవలసిన విషయం నేను మీకు చెప్తే మీరు అందరూ వినవలసిన విషయం ఏమిటండి? అతిథి కుండలములను అపహరించుట అంటే ఏమిటో తెలుసా? దితి అంటే ఖండం, అదితి అంటే ఖండము కానిది.
అంటే ముక్త కానిది. ముక్త కానిది ఏది చెప్పండి? ఆకాశం. మీరు ఇప్పుడు ఈ తివాచీను ముక్క చేస్తానన్నారు అనుకోండి, చేయగలరు. లేకపోతే నీటిని రెండు ముక్కలు చేస్తాను అన్నారు అనుకోండి, చెయ్యొచ్చు. ఐస్ కింద చేసి విడగొట్టచ్చు. కానీ మీరు ఆకాశాన్ని ముక్కలు చెయ్యండి, మీరు చేయలేరు ఆకాశాన్ని. ఆకాశం ఎప్పుడు ఏకత్వంతోనే ఉంటుంది. అదితి అంటే ఖండము కానిది, ఖండము కానిది ఆకాశము. ఇప్పుడు ఈ ఆకాశానికి రెండు కుండలాలు ఉన్నాయి ప్రకాశిస్తూ. ఏమిటవి? సూర్యుడు, చంద్రుడు. ఈ సూర్యచంద్రులు ఇద్దరూ గమనము కదులుతుంటారు. సూర్యచంద్రులు కదిలితే ఏమవుతుంది? మన ఆయుర్దాయం తగ్గిపోతుంది. సూర్యోదయం అయిందనుకోండి, నా ఆయుర్దాయం కొంత వెళ్ళిపోయినట్టే. రేపటి సూర్యోదయం అయిపోయిందనుకోండి, నా ఆయుర్దాయంలో 12 గంటలు వెళ్ళిపోయింది. రేపు సూర్యాస్తమయం అయిందనుకోండి, నా ఆయుర్దాయంలో ఇంకో 12 గంటలు వెళ్ళిపోయింది. చంద్రోదయ చంద్రాస్తమయములు, సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఆయుర్దాయం వెళ్ళిపోతుంది. వీడేమంటున్నాడు? నేను ఆ కుండలమునందు దొంగిలించానన్నాడు. అంటే కాలము యొక్క ప్రసరణ నా మీద లేదన్నాడు. అంటే అజ్ఞానమునందున్నాడు, నాకు మరణము లేదన్నాడు. అది అదితి కుండల వలన తిరస్కరించడం అంటే. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? చతుర్దశి కన్యని వివాహం చేసుకున్నాడు. ఎవరి చతుర్దశి కన్య? త్వష్ట ప్రజాపతి యొక్క కూతురు. త్వష్ట అంటే ఎవరు? త్వష్ట అంటే తొలుచున్నది అని నిఘంటువులకు అర్థం. తొలిచేది మాయ. మాయ అంటే ప్రకృతి. ప్రకృతి అంటే 14 భవనాలు. 14 భవనాలే చతుర్దశి. కాబట్టి చతుర్దశి కన్యని వివాహం చేసుకున్నాడు. అంటే 14 భవనములు మాయకి చిక్కి ఈ భోగభాగ్యాలన్నీ శాశ్వత అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? త్వష్ట ప్రజాపతి యొక్క కుమార్తె అయిన 14 భవనములను తననుకుంటున్నాడు. అనుకుని ఈ చతుర్దశి తనది తనది అన్నాడు. అని అనేక మంది రాజుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన చోటల్లా వాడు చేసినటువంటి చమత్కారమైన పని ఏమిటో తెలుసా అండి? నరకాసురుడు ఆ రాజుని చంపడం, ఆ రాజుల పిల్లల్ని తీసుకురావడం. మీకు రావణాసురుడి ప్రకృతిలో వాడు కొంతమందిని చెరబట్టాడు, కొంతమందిని అనుభవించాడు. నరకాసురుడి యొక్క ప్రకృతి ఏమిటో తెలుసా అండి? వాడు ఏ స్త్రీని వాడు అనుభవించలేదు. 16,000 మంది కన్యల్ని తీసుకొచ్చి కారాగారంలో పెట్టాడు. నరకాసుర వధ అయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ అంతఃపురంలోకి వెళ్ళాడు. ఈ 16,000 మంది కృష్ణుణ్ణి చూసి ఈయన్ని మనం భర్తగా పొందితే బాగుండును అనుకున్నారు. 4 దంతాల ఏనుగులు, 2 దంతాల ఏనుగులు ఎక్కించి వీళ్ళందరినీ ఆయన ద్వారకా నగరానికి పంపించేసి ఇంద్రుడి దగ్గరికి వెళ్లి వచ్చిన తర్వాత ఈ 16,000 మందికి 16,000 అంతఃపురాలు కట్టి 16,000 మందిని ఏకముహూర్తమునందు 16,000 రూపాలతో వివాహం చేసుకున్నాడు. ఒకే కృష్ణుడిగా కనపడతాడు. ఇప్పుడు ఎంతమంది పెదారీలు అయ్యారు? ఇందాక 8, ఇప్పుడు 16,000. వీడు తెచ్చిన 16,000 ఎందుకు పనికొచ్చాయంటే కృష్ణుడికి పెళ్లాలు చేయడానికి పనికొచ్చాయి. అంతే కదండి. ఈ 16,000 మందిని వీడి జీవితం అంతా కలిపి తెచ్చి చరసాలలో పెట్టాడు. 16,000 మందిని తీసుకొచ్చి చరసాలలో పెట్టడము అంటే ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడు షోడశ కళా ప్రపూర్ణుడు. 16 కళలు ఉంటాయి. ఆ 16 కళలు ఏమని చెప్తారో తెలుసా? పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశము, అన్నము, వీర్యము, మంత్రము, తపస్సు, మనస్సు, ప్రాణము, శ్రద్ధ, లోకము, నామము, కర్మ. ఈ 16 కలిపి 16 కళలని పేరు. ఈ 16 ఈశ్వరుడు కనపడితే సకల అని పిలుస్తారు. ఈ 16 లేకుండా నిర్గుణుడుగా ఆత్మగా కనపడితే నిష్కళ అని పిలుస్తారు. ఇప్పుడు వీడేం చేశాడు? ఈ 16 ఈశ్వరుడి యొక్క కళలు. ఇవి పృథివీ మనం సృష్టించలేదు, వాయువు మనం సృష్టించలేదు, నీరు మనం సృష్టించలేదు, కానీ ఇవన్నీ నావి నావన్నాడు. చరసాలలో బంధించాడు. నాకు మృత్యువు లేదు, ఇవన్నీ నావన్నాడు. ఇవన్నీ ఈశ్వరుడివి అనలేదు. 16 కళలని రకరకాలుగా నామనుకోవడమే 1000 అంటే అనంతమని పేరు సంస్కృతంలో. అందుకే ఎవరికి చెప్పినా 1000 నామాలే. విష్ణు సహస్రం, లలితా సహస్రం, లక్ష్మీ సహస్రం, ఏ ఎవరికన్నా సహస్రం నుంచి ఉండడం ఏంటి అంటే సహస్రం అని ఎందుకంటారంటే అనంతం. ఆ నామాలు ఇంకంతకన్నా చెప్పలేము. ఎన్ని నామాలు ఆయన నామాలే. సహస్రం అంటే 16,000 అయ్యాయి. అంటే ఎన్ని మాటలు నావి నావన్నాడో అన్ని మాటలు వాడివి కావు ఈశ్వరుడివి. ఈ 16 కళలు 16,000 మంది కన్యలు. వాళ్ళు ఎవరికి చెందినవారు? ఈ 16 మనవి కావు, ఈ 16 ఈశ్వరుడివి. రామకృష్ణ పరమహంసని ఒక శిష్యుడు అడిగాడు, భగవంతుడు ఎప్పుడైనా పకపక పకపక అని అవుతాడా అండి అని అడిగాడు. అడిగితే రామకృష్ణ పరమహంస అన్నారు, నవ్వకపోవడం ఏమిటి, ఆయనకి ఉదయం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ తెలిసిన దగ్గర నుంచి
రిజిస్టార్ ఆఫీస్ క్లోజ్ చేసేసే వరకు ఆయనకు అదే పని అవుతాడంట. రిజిస్టార్ ఆఫీస్ తెరవడానికి, రిజిస్టార్ ఆఫీస్ క్లోజ్ చేయడానికి, భగవంతుడు నవ్వడానికి సంబంధం ఏంటండి అని అడిగారు. అడిగితే రిజిస్టార్ ఆఫీస్ తెరిస్తే ఏం చేస్తాం మనం? మనం కొనుక్కున్న భూమిని రిజిస్టార్ గారిని తీసుకొచ్చి ఇదేనండి ఇక్కడ 400 గజాలు కొనుక్కున్నానని చే పెట్టి కొలిచి చూపిస్తాం. భూమిని కొనుక్కున్నవాడు కొలిచినప్పుడల్లా ఈశ్వరుడు పక్కపక్క నవ్వుతాట, ఇలా ఎంతమంది కొలిచారో రో ఇప్పటికీ, ఈ కొలిచిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, వీడు పోయిన దగ్గర మళ్ళీ చేపట్టుకుని ఇవాళ అని నవ్వుతుంటాట ఆయన పక్కపక్క. అందుకని భూమి నీదా, వాయువు నీదా, జలం నీదా, ఏది నీది? ఏది నీది కాదు, నావి నావెంటున్నాడు. ఎన్ని మాటలు నావెన్నాడో అన్ని అనంతాలు అయ్యాయి. కాబట్టి 16,000 మంది కన్యల్ని చెరసాలలో పెట్టాడు, 16,000 మంది మాకు కృష్ణుడు భర్త అన్నారు. అంటే ఈ 16 కళలు ఈశ్వరుడివి అన్నారు. అందుకని 16,000 కళల్ని తనవిగా స్వీకరించాడు. అంటే అనంతముగా కనపడేటటువంటి ఈ విభూతులన్నీ ఈశ్వరుడికి చెందినవి అని చెప్పడం. అందుకని 16,000 మంది మళ్ళీ కృష్ణుడికే భార్యలయ్యారు. ఇటువంటి వాడు ఈయన చతుర్దశి కన్యని వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎవరి చేతిలో చచ్చిపోవాలి? బ్రహ్మగారి వరం ప్రకారం అమ్మ చేతిలోనే చచ్చిపోవాలి. ఇప్పుడు అమ్మ ఎవరు? భూదేవి. ఇప్పుడు ఆ భూదేవి చంపేయాలి. ఇప్పుడు భూదేవి అంశగానే సత్యభామ వచ్చింది. భూదేవి అంశే సత్యభామాదేవి. అందుకే సత్యభామ అన్న పేరే పెట్టడం వెనకాతలకు రహస్యం ఉంది. ఇంత యుద్ధం, సత్యభామ యుద్ధం చెప్పడం వెనకాతల, సత్యభామ యొక్క యుద్ధం వింటే వచ్చే ఫలితం ఏమిటో తెలిసా అండి? ఎందుకన్ని పద్యాలు చెప్పానో చెప్పనా? సత్య అంటే ఏమిటి? మారనిది. మారనిది ఏది ప్రపంచంలో? పరమేశ్వరుడు ఒక్కడే, బ్రహ్మం ఒక్కటే మారదు. మిగిలినవన్నీ మారిపోతుంటాయి. ఇవాళ ఉన్నది రేపు ముసలిది అయిపోతుంది, ఇవాళ ఉన్న నల్ల వెంట్రుక రేపటికి తెల్ల వెంట్రుక అయిపోతుంది, ఇవాళ ఇంతే ఉన్న వెంట్రుక రేపటికి పొడుగు అవుతుంది, ఇవాళ పొడుగైన వెంట్రుక కత్తిరించేస్తే రేపటికి పొట్టి అయిపోతుంది, అన్నీ మారుతాయి. మారని వాడు ఈశ్వరుడు ఒక్కడే. మారని ఈశ్వరుణ్ణి ఆధారం చేసుకుని మారుతుంటుంది జగత్తు. మారని వాడు సత్యమైతే ఆ సత్యము యొక్క భా కాంతి, మా సంపద, ఆ సత్యము యొక్క కాంతి వలన వచ్చే సంపద మీకు ఎక్కడ కనపడుతుందో తెలుసండి? భూమిలో కనపడుతుంది. ఎలా? మీరు ఒక వడ్డుగింజ పట్టుకెళ్లి భూమిలో పెట్టి ఇన్ని నీళ్లు పోశారనుకోండి, ఈ నీరు, ఈ భూమి, ఆ సూర్యకిరణం తగిలి సత్యమైనటువంటి పరమాత్మ యొక్క భా కాంతి చేత, అనుగ్రహం చేత ఈ వడ్డుగింజలోంచి రేపటికి ఒక మొక్క పైకొచ్చింది. మీకొచ్చిన సంగీతం అంతా మొక్క దగ్గర బాగండి, ఆ వడ్డుగింజలోంచి తీసుకురండి, రాయి మీరు పెట్టి మొలకెత్తదు. మట్టిలో పెట్టి నీరు సూర్యుడు పడితే మొలకెత్తుతుంది. ఈ మూడు కలిపితే మొలకెత్తగలిగిన తత్వం ఎవరు తెచ్చారు? అదే భా ఈశ్వరుడు. ఇప్పుడు ఇది మా సంపదైంది, మీ ఇంటికి బస్తాల ధాన్యం వచ్చింది. సత్య భా మా భూదేవి ఐశ్వర్యం. కాబట్టి ఇప్పుడు గరుత్మంతుడి మీద కృష్ణుడి పక్కన సత్యభామగా కనపడుతున్నది ఎవరు? ఈశ్వరుడి సొత్తు అయిన భూ సంపద. ఇప్పుడు ఎవరి చేతిలో చచ్చిపోతాడు? భూదేవి చేతిలోనే చచ్చిపోతున్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ఏమన్నారు? మీ అమ్మ చేతిలో చచ్చిపోతా ఉన్నారు. ఇప్పుడు సత్యభామ అంటే ఎవరు? సాక్షాత్ ఈశ్వరుడి పత్ని అయిన భూమి, ఆ సంపద. సంపద రాశీభూతమై ఆయన పక్కన నిలబడింది. లక్ష్మీ అంశ అయితే రుక్మిణి, భూ అంశ అయితే సత్యభామ. అందుకని ఆవిడికి ఇంకో పేరుండదు, సత్యభామగానే ఉంటుంది. అందుకని సత్యభామగా వచ్చి బాణప్రయోగం చేసింది. ఎప్పుడు చచ్చిపోయాడు? అమావాస్య నాడు చంపేశారు నరకాసురుడు. అమావాస్య నాడే చంపడం ఎందుకు అంటే, నరకాసురుడు చచ్చిపోతే పట్టాభిషేకం ఎవరికి అవుతుందో తెలుసా అండి? భగదత్తుడికి అవుతుంది. భగదత్తుడెవరు? నరకాసురుడు కొడుకు. నరకాసురుడి కొడుకు పేరు భగదత్తుడు. నరకాసురుడు అమావాస్య నాడే చచ్చిపోవాలి. అమా అంటే కూడా అని, అమా అమా అంటే సంస్కృతంలో కూడా కూడా అని, వాస అంటే ఉండుట ఉండుట అని. చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత అంటుంది పురుష సూక్తం. మనస్సుకి చంద్రుడికి సంబంధం. అమావాస్య నాడు చంద్రుడు ఉండడు. అంటే మనస్సు ఏమైపోయింది? ఇప్పటి వరకు నేను నాది అని సంసార భావమునందు ఉన్నటువంటి మనస్సు సూర్యుడిగా ఉన్న నారాయణుని ఎందు కలిసిపోయింది ఈ చంద్రుడి యొక్క తేజస్సు. కాబట్టి ఇప్పుడు ఎక్కడుంది మనస్సు? కూడిపోయింది ఆయనతోటి. అమావాస్య అంటే కూడి ఉండుట, ఆయనతో కలిసి ఉన్నది. అంటే ఇప్పుడు పైన ఉన్నటువంటి అజ్ఞానం అంతా కూడా నశించినది సత్యభామ యొక్క అనుగ్రహము చేత.
ఆ భూదేవి యొక్క అనుగ్రహము చేత, ఆ బ్రహ్మ సంపద యొక్క అనుగ్రహము చేత, బ్రహ్మ జ్ఞాన సంపద యొక్క అనుగ్రహము చేత. పోతే ఏది మిగిలిపోయింది? ఆత్మా వై పుత్రనామాసి, కొడుకు భగదత్తుడు. భగ అంటే భగవన్లో భగ, షాడ్గుణ్యములు అంటే ఆత్మతత్వము తెలుసున్నవాడు మిగిలిపోయాడు. అమావాస్య, ఈశ్వరుడు యందు మనస్సు లయమైపోయింది. ఇప్పుడు ఇది ఏ స్థితిని చూపిస్తోంది? మనం పుట్టిన తరువాత మనం దేన్ని పొందాలో చూపిస్తోంది. మనం పుట్టి ప్రాజ్యోతిషంలో ఉండవలసిన వాళ్ళ మహిష్మతిలో పడిపోయి చతుర్దశిని పెళ్లి చేసుకుని ఊళ్ళో అన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి అన్ని నావి 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 అని బతుకుతూ ఫస్ట ప్రజాపతి కూతుర్ని తెచ్చుకుని మాయలో పడి కొట్టుకుంటుంటే అమావాస్య నాడు భూదేవి సత్యభామగా వచ్చి మననైనా చిట్ట చివరికి ఎవరు కలుపుకోవాలి? భూదేవి కలుపుకోవాలి. అందుకని ఈ రహస్యం తెలిస్తే సత్యభామాదేవి యుద్ధాన్ని ఎవరు వింటున్నారో వారికి బ్రహ్మజ్ఞానము ఒక జన్మలోనైనా కలుగుతుంది, వాళ్ళకి అదృష్టం పడుతుంది. ఆ బ్రహ్మజ్ఞానం కలిగితే నరకుడు మరణిస్తాడు. అమావాస్య నాడు సూర్యనారాయణుడితో మనస్సు చేరిపోయింది, మనస్సు పోయింది, జ్ఞానం ఉండిపోయింది. ఆ జ్ఞానము చేత తాను పరబ్రహ్మమయ్యాడు. ఈ శరీరం అన్న భ్రాంతి పోయింది, భగదత్తుడు ఉండిపోయాడు. భగదత్తుడికి పట్టాభిషేకం అయిపోయింది. ఖైదులో ఉన్న 16,000 మంది కృష్ణుడు భార్యలైపోయారు. అంటే ఇదంతా ఈశ్వర విభూతి అని తాను అంగీకరించి నమస్కరించి నిలబడిపోయాడు. ఇంతకన్నా గొప్ప పండగ ఏముంటుంది? ఆత్మతత్వం తెలియడం. అందుకని దేవతలు దిగులు వెలిగించారు. దీపావళి పెట్టండి రా దీపాలన్నారు, మోగించండి రా బాణసంచారం లేదు. దీపాలు పెట్టండి అన్నారు, దీపావళి దీపాలు వెలిగించండి, దీపాలు వెలిగించండి. ఆత్మజ్యోతి ప్రకాశించింది, మళ్ళీ ప్రాజ్యోతిషపురమునకు పట్టాభిషిక్తుడు అయ్యాడు. కాబట్టి ఇది దివ్యమైన లీల. అందుకని సత్యభామ చేతిలోనే నరకాసురుడు మరణించాలి. శరీరం పోవడం అన్నది ఎప్పటికైనా భూమిలోకే వెళ్ళాలి తప్ప, ఎవడి శరీరమైనా సరే, ఎంత గొప్ప శరీరమైనా సరే. ఏమంటే నాది ఇంత గొప్ప శరీరం కదా మహా అయితే ఏమంటారండి? మా పొలంలో సమాధి కట్టండి అంటే. వాడి పొలంలో అయితే మాత్రం మట్టిలోకి బోడేంటి? వాడి పొలంలోకి పోతాడు. లేకపోతే ఇంకా విర్రుండిపోతే ఏమన్నా మా ఇంటి వెనకాల నువ్వు కప్పెట్టేయండి అన్నది. అక్కడైతే మాత్రం ఏమైంది? మట్టిలోకే పోయాడు. ఎక్కడికి వెళ్ళినా ఎప్పటికైనా ఎందులోకి వెళ్ళిపోతావు? భూమిలోకే వెళ్ళిపోతావు. కాబట్టి తల్లి చేతిలో మరణము అంటే శాస్త్ర రహస్యమును తెలుసుకొనుట, శరీర స్థితిని తెలుసుకొనుట, ఆత్మతత్వమును తెలుసుకొనుట. దీంట్లోంచి వెలుగులొచ్చాయి, అది దీపావళి. అందుకని దీపములు వెలిగించారు అని నరకాసుర వధ వెనక మన జన్మ వృత్తాంతాన్ని మన ప్రస్థానాన్ని పెట్టి అందుకని ప్రాజ్యోతిషం అని చెప్పి దీపావళి పండగ ఎప్పటికీ చేయవలసినదే, దీపములు వెలిగించండి అని పెద్దలు నిర్ణయించి మన ఋషులు ఏం చేసినా వెర్రెక్కి పిచ్చెక్కి చెప్పరు. ఇంతాంతరమైన కథ ఉంది. వాడికి అర్థం కాదేమో పాపం, వాడికి ఎలాగైనా అందంగా చెప్పి వాడు వినేస్తే తెలిసి విన్నాడో తెలియక విన్నాడో విన్నంత మాత్రం చేత వాడికి ఫలితం వచ్చేయాలి. అందుకని కృష్ణుణ్ణి పక్కన కూర్చోబెట్టి సత్యభామ యుద్ధం చేస్తున్నట్టు చెప్తారు. ఇప్పుడు సత్యభామ యుద్ధాన్ని సంతోషంగా విన్నాడనుకోండి, తెలిసి విన్నా తెలియక విన్నా ఎవరి యుద్ధం వింటున్నారు మీరు? సత్య భామ ఈశ్వరుడి యొక్క కాంతి సంపద యొక్క యుద్ధమును వింటున్నారు. ఆ యుద్ధం దేని మీద ఉంటుంది? అజ్ఞానం మీద ఉంటుంది. కాబట్టి ఇది విన్నవాడు ఏం పొందుతాడు? జ్యోతినే పొందుతాడు. ఇంత గొప్పగా రెండు స్థాయిలలో ఇంత అందమైన ఆవిష్కరణ చేసినటువంటి పోతనామాచ్యుల వారి పాదాల విందములకు వీరొక్కసారి నమస్కరిస్తూ మన కోసమని ఇంత గొప్ప లీల చేశాడు పరమాత్మ నరకాసుర సంహారంలో. కాబట్టి ఒక్క 11 మాటలు స్వామి నామం చెప్పుకుని బయలుదేరుదాం.